రవి ప్రకాష్ సిలికారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ అవుట్ సోర్సింగ్ తదితర ఉద్యోగులందరికీ వాస్తవాలను తెలియజేయడం కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పటివరకు వ్యవహరిస్తున్న శ్రీ కేఆర్ సూర్యనారాయణ కబంధ హస్తాల నుంచి విడిపించడానికి సమావేశం కావడం జరిగింది. మా సంఘం 2010లో రిజిస్టర్ కాబడింది. ఆ రిజిస్ట్రేషన్ టైంలో ఉన్నటువంటి నాయకులు శ్రీ సుబ్బరాయన్ గారు సంఘాన్ని నడుపుతూ వచ్చారు. తరువాత ఆ సంఘంలో చొరబడినటువంటి కేఆర్ సూర్యనారాయణ గారు, అదే సంఘ వ్యవస్థాపకుడు ఉన్న సుబ్బరాయన్ గారిని తరిమికొట్టి సంఘాన్ని వశం చేసుకోవడం జరిగింది. తరువాత 2019 సంవత్సరం వరకు, అంటే స్థాపించిన నాడు నుండి 2019 సంవత్సరం వరకు ఏమాత్రం సంఘ కార్యకలాపాలు నిర్వహించకుండా హైదరాబాదులోనే ఉంటూ రాష్ట్ర విభజన సమయంలో కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఉద్యోగుల విషయాల మీద మరి దృష్టి సారించకుండా హైదరాబాదులోనే ఉంటూ కొంతకాలానికి ఢిల్లీ మకాం మార్చేద్దామని ప్రణాళిక రచించుకున్నటువంటి ఈయన గతంలో గత ప్రభుత్వం యొక్క పెద్దలు చెప్పారు పార్టీ కోసం పనిచేయమన్నారు, అందుకే నేను ఆంధ్రాకు అడుగు పెట్టానని అనేక సమావేశాల్లో చెప్పినటువంటి ఆయన 2019లో విజయవాడ వేదికగా కార్యకలాపాలు ప్రారంభించి కాకినాడ వచ్చి 32 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ ట్రేడ్ యూనియన్ నాయకుడుగా ఉన్న ఆస్కార్రావు అనే నేను అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉన్న సంఘాన్ని నడుపుకుంటుండగా మీరు ట్రేడ్ యూనియన్ నాయకులు, మీ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు అసంఖ్యాకంగా ఉంటారు, మీది గుర్తింపు సంఘం, నా దగ్గర పెన్ను ఉంది, మీ దగ్గర ఉద్యోగుల కోసం తెగించి పనిచేసే స్వభావం ఉంది, నాతో కలిసి ప్రయాణం చేయండి అని అన్నప్పుడు ముందుగా వద్దనుకున్నప్పటికీ తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులకి ఎంతో కొంత మేలు జరగాలంటే మేలైనటువంటి సంఘాన్ని నిర్మించుకోవడం అవసరం ఉందని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని పగలనక రాత్రనక కష్టపడుతూ నా స్వగ్రామమైనటువంటి కాకినాడను వదిలిపెట్టి విజయవాడలో చిన్ని గదిలో ఉంటూ వంట వండుకుని నానా కష్టాలు పడి రేయనక పగలనక సంఘాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చాం. ఇక జిల్లా జిల్లాలు తిరుగుతూ జిల్లా జిల్లాలలో ఉన్న ఉద్యోగులందరినీ కూడా వేలాదిగా సభలకు రప్పిస్తూ లక్షలాది రూపాయలు మరి సభ్యత్వాలు వసూలు చేసి సంఘ అభ్యున్నతికి సమావేశాలు నిర్వహిస్తూ ఏపీజీఈ అంటే ఒక మంచి పేరున్నటువంటి సంఘం, కలేజా ఉన్నటువంటి సంఘంగా తీర్చిదిద్దడం జరిగింది. అయితే మేము సంఘాన్ని అభివృద్ధి చేస్తున్నాం అనుకున్నాం, కానీ సంఘం చాటున సంఘం మాటున మరి స్వార్థ ప్రయోజనాలతో మమ్మల్ని అందరినీ వాడుకుంటున్న సూర్యనారాయణ యొక్క నైజాన్ని మేము పసిగట్టలేకపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం ఈ విషయం చెప్పాల్సి రావటం. తరువాత తీరా మోసే సంఘంలోకి చేరితే గత ప్రభుత్వం మా సంఘాన్ని గుర్తింపిస్తే మరి ఆ గుర్తింపును కూడా దుర్వినియోగపరిచే విధంగా ఐఏఎస్ ఆఫీసులను దుర్భాషలాడటం, ప్రభుత్వ పెద్దలను దుర్భాషలాడటం, ఆయన పరిమితికి మించి మాట్లాడటం, అన్ని సమావేశాల్లో పత్రికా విలేకరులను కూడా రుసరుసలాడుకోవటం, ఆయన వైఖరి పట్ల అందరూ గుసగుసలాడుతూ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నా దగ్గర అనేక సార్లు వాపోతే ఈనాడు కాకపోతే రేపైనా మారతాడేమోనని అట్లాగే సర్దుకుంటూ వస్తే ఆయనలో అహం పెరిగి అహంభావం పెరిగి మరి ఆయన నేనే ఈ ఉద్యోగ లోకానికి దైవాంశ సంభూతుడు అనేటువంటి ఒక విధమైనటువంటి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఈ రోజున ఉద్యోగ సంఘాల మీద విరుచుకుపట్టడం, నా ఉద్యోగులకి ఏం చేస్తావో తర్వాత సంగతి, అందరినీ విమర్శించడం, వాళ్ళ ఆస్తుపాస్తులను విమర్శించడం, వాళ్ళ యొక్క అక్రమ సంపాదనల గురించి మాట్లాడటం, మరి ఇటువంటి పరిస్థితులన్నీ కూడా రావడంతో మా సంఘం 6 గొడవలు 3 కేసులుగా
అనేక కేసులు ఈ సంఘానికి పెట్టించుకొని రావడం దురదృష్టకరమైన సంగతిగా ఇవాళ మేము అభివర్ణిస్తూ ఉన్నాం. శ్రీ సూర్యనారాయణ గారు వారి యొక్క పరిధిని మించి మాట్లాడటమే కాకుండా సంఘంలో అంతర్గతంగా కూడా అనేక ఇబ్బందులకు గురి చేస్తూ తనకు నచ్చిన వారికి ఒకలాగా, తనకు నచ్చని వారికి ఒకలాగా మరి సంఘ బైలాని విస్మరించి ఏక ఛత్రాధిపత్యంతో మరి మోనోపోలీ రిప్రజెంటేషన్గా వ్యవహరిస్తూ చాలా దుర్మార్గంగా మా సంఘంలో అంతర్గతంగా మా సభ్యులందరినీ బాధ పెట్టడం జరిగింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళలోనే మీకు రాజమండ్రి జిల్లా అధ్యక్షులు శ్రీ ఎంవీవీ సత్యనారాయణ గారు ఒకటే మీరు నిలబడండి. ఆయనకి ఆయన గౌరవించలేదని షోకాజ్ నోటీస్ ఇవ్వడం, భరత్రాజు గారు రెండో ఆయన కూడా షోకాజ్ నోటీస్ జారీ చేయడం, రెండవది శ్రీ సత్యనారాయణ బాబు గారు ఆయన్నైతే బలవంతాన్ని ఆఫీస్కి రప్పించుకుని ఆయన లెటర్ పేటమైన ఈయన రాజీనామా పత్రాన్ని ఆయనే రాసి నువ్వు మర్యాదగా రాజీనామా చేసి వెళ్ళిపోమని చెప్పడం, ఇలాగ దాదాపు 9 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులకు అక్రమంగా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇకపోతే రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీ డి శ్రీకాంతరాజు గారిని ఎక్కడో చిన్న వాట్సాప్లో ఎవరో మిత్రుడికి వాట్సాప్ సందేశం పంపించాడని దాన్ని ఈసీలో పెట్టి నానా రచ్చ చేసి ఆయన్ని సంఘానికి బహిష్కరించానని చెప్పాడు తప్ప ఈనాడు వరకు ఏ విధమైనటువంటి నోటీసులు ఇవ్వడం జరగలేదు. ఇటువంటి సందర్భంలో మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆర్టికల్ 13 ప్రకారంగా నాకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, నాకు కొన్ని పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఆ పవర్స్ అండ్ ఫంక్షన్స్ కూడా పక్కన పెట్టి ఆయనే మోనోపోలీగా నచ్చిన వారికి అందలం ఎక్కించడం, నచ్చిన వారికి నోటీసులు ఇవ్వడం, రాజీనామాలు చేయించడం, సంఘంలో అంతర్గత ప్రజాస్వామ్యం ఏమాత్రం లేకుండా ప్రవర్తించడం ఇవన్నీ విషయాలు జరుగుతూ వచ్చాయి. ఇంకా చివరిగా మరి నిజంగా చెప్పాలంటే ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 7 నెలల జీతం లేకుండా పనిచేస్తాడన్న సంగతి ఈ ఉద్యోగలోకానికి తెలియదు. ఎందుకంటే గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నాయకులకి ఓడి సదుపాయం అనేది ఉంటుంది. ఆయన మరి గతంలో మరి ఆయన శాఖాపరమైనటువంటి వివాదాల్లో ఆయన ఏదో 100 కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనాన్ని లూటీ చేశారని ఒక మాఫియాగా వర్ణిస్తూ ఆయన మీద ఆయన అనుచరుల మీద క్రిమినల్ కేసు పెట్టినప్పుడు చెప్పా చేయకుండా సంఘాన్ని వదిలిపెట్టి 5 నెలల సుమారు పారిపోయి తిరిగి వచ్చిన తర్వాత మరి ఆయనలో ఏమైందో తెలియదు కానీ దుర్బుద్ధి ఓడి అప్లై చేయడం కోసం మా ఇద్దరి పేరు మీద ప్రభుత్వానికి విన్నవించారు. సస్పెన్షన్లో ఉన్న వ్యక్తికి ఓడీ రాదన్న సంగతి తెలిసి మా ఇద్దరు పేర్లు పెట్టడంతో ప్రభుత్వం అడ్డు చెప్పింది, మీరు ఒక ఆయన సస్పెండ్ అయ్యాడు, మీరు లెటర్ పెట్టారు, కుదరదు, మీరు ఇండివిజువల్ రిప్రజెంటేషన్తో రమ్మని. పోనీ ఇండివిజువల్ రిప్రజెంటేషన్తో వెళ్తే ఆయన వెనక భాగంలో ఉంటూ పరోక్షంగా ఓడీ రాకుండా అడ్డుకుంటూ చిత్ర విచిత్రాలు చేస్తూ నన్ను చిత్రహింసలకు గురి చేసిన సంగతి ఉద్యోగలోకానికి తెలియదు. ఏమండి నా పరిస్థితి ఇట్లా ఉందని చెప్తే పట్టించుకునే నాదుడు లేడు, ఏమండి ఆలోచించండి అని చెప్తే పట్టించుకునే నాదుడు లేడు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 43% ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇస్తే అది చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం కాదు, ఈవేళ కేసీఆర్ గారు ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఈయన ఇచ్చాడు అని చెప్పుకొచ్చాడు. కాంట్రాక్ట్ ఉద్యోగం రెగ్యులేషన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదు కానీ మరి మట్టి ఖర్చులు ఇస్తానని జీవో ఇస్తే చంద్రబాబు నాయుడుకి పాలాభిషేకాలు చేశారని విమర్శించాడు. అంటే ఈయన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారిని, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఏ ఎండకు ఆగొడుగు పడుతూ ద్విపాత్రాభినయం యాక్ట్ చేస్తూ ఈ రోజున ఉద్యోగుల సంక్షేమం కంటే ఆయన యొక్క సంక్షేమం రాజకీయ సోపానానికి ఆయన ముందుకొచ్చినటువంటి సంఘటన. ఏమైనా అడిగితే మా మీద ప్రత్యక్ష దాడులు, రేపు నుంచి పెయిడ్ ఆర్టిస్టులు కూడా వస్తూ ఉంటారు, ఇవి చెప్పినవన్నీ కూడా అబోత కల్పన చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈవేళ బహిరంగంగా సవాలు విసురుతున్న సూర్యనారాయణ గారు మీరు రికార్డులు పట్టుకొని రండి, మన ఇద్దరం కూర్చుని మనం మాట్లాడుకుందాం, ఎవరు మరి నిజంగా ఎవరు తప్పు చేశారో తేల్చుకుందాం, లేదా నీకు నిజంగా సత్తా ఉంటే దమ్మే ఉంటే రా ఇద్దరం కలిసి ప్రత్యక్ష ఎన్నికలకు ప్రభుత్వానికి లెటర్ ఇచ్చి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో ఎన్నికలు జరిపించమని చెప్పి ఇవాళ ఈ ఎన్నికలకు వెళదాం. అంతే తప్ప దొంగచాటు రాజకీయాలు, చౌకబారు రాజకీయాలు చేయొద్దని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. అందుకనే నిన్నగాక మొన్న జరిగినటువంటి చీకటి సమావేశం నిర్వహించాడు ఆయన. ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్క్యులర్ ఇస్తూ ఆ సర్క్యులర్ ప్రకారంగా కార్యవర్గ సమావేశం జరగాల్సి ఉండగా అట్లు చేయకుండా నాకు సైతం తెలియకుండా ఏదో చిన్న చిన్న వాట్సాప్ మెసేజ్లు పెట్టి అందరినీ రప్పించి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఆయన నేనా ఏకవాక్య తీర్మానం చేయమని నన్ను బలవంతంగా బయటకు పంపించే కుట్ర చేయడం అనేటువంటిది ఉద్యోగలోకానికి తెలియాలి అనేటువంటి విషయం చెప్తా ఉన్నా. అప్రజాస్వామికంగా ఆయన చేస్తున్న చర్యలను ఖండిస్తూ ఉన్నా.
ఆఫీస్కి వెళ్తే, నా సంఘ కార్యాలయం విద్యాధరపురానికి వెళ్తే బోర్డు పీకేయడం, తలుపులు తాళాలు వేసేయడం, నా మీద దాడులు చేయించడం, నిన్ను తీసేసాను పొమ్మండం, నాకు నోటీస్ ఇవ్వయ్య, నేను న్యాయస్థానానికి పోతాను లేదా ఏదైనా రెమెడీకి పోతానంటే ఇచ్చాం ఇవ్వలేదు ఇస్తాం వెళ్ళు, ఇట్లా నిరంకుశంగా వ్యవహరించడం, ఒక దళిత ఉద్యోగినైన నన్ను, ఒక ఎస్సీ మాల కులానికి చెందిన వాడినైన నన్ను అత్యంత హేయంగా అవమానించడం, ఇవన్నీ ఏ కోపకు వస్తాయో మరి చెప్పాలని చెప్పి ఉద్యోగ లోకాన్ని వాళ్ళని అర్థిస్తూ ఉన్నా. ఈవేళ రాష్ట్రంలో మరి ఎన్నికలు జరిగాయి అని అంటే ఉద్యోగ సంఘాల్లో మా బ్రాంచెస్లో ఏ జిల్లాకి సక్రమంగా ఎన్నికలు జరగల, ఎందుకంటే ప్రధాన కార్యదర్శి ఎన్నికలకు సంబంధించిన ఓటర్ లిస్ట్ అప్రూవ్ చేస్తేనే తప్ప ఆ ఎన్నిక సక్రమమైంది కాదు. ఆయన పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నిక ప్రకారంగా వచ్చినటువంటి వాళ్ళు కాదు, నచ్చిన వాళ్ళని నియమించిన వాళ్ళనే తప్ప ఎన్నికల ప్రక్రియ ఎక్కడ జరగలేదు అని ఇవాళ నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజున జీఏడీ ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా నేను ఫిర్యాదు చేయడం జరిగింది. సూర్యనారాయణ యొక్క మోనోపోలీ రిప్రజెంటేషన్ మీరు అనుమతించొద్దు, సూర్యనారాయణ గారి యొక్క పనులన్నీ కూడా లిఖితపూర్వకంగా రాసి నోటీస్ ఇవ్వడం జరిగింది, లీగల్గా నోటీస్ పంపించడం జరిగింది. ఇవన్నీ జరిగినా సరే ఆయన తనదైన శైలిలో, మరి ఆయన కోటీశ్వరుడు కావచ్చు మాకైతే తెలియదు, ఆయన విలాసవంతమైన భవనాల్లోనే ఉంటాడు, విలాసవంతమైన కారుల్లోనే తిరుగుతాడు, ఏనాడు ఎక్కడ ఎప్పుడు రాజీ పడడు. ఇంతగా ఇటువంటి మనిషిని ఎవరో చూడలేదని ముక్కు మీద వేలు వేసే విధంగా మిగతా ఉద్యోగ సంఘాలందరూ కూడా ఆలోచింపజేసే విధంగా ఆయన ప్రవర్తించే తీరు చాలా మరి చాలా అభ్యంతరకరమైన తీరు అని చెప్పి ఈ రోజున ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘంలో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది లేదు. ఆయన మరి ఆయన మన మేము ఇప్పుడు కూడా మేము విమర్శించలే, ఆయన సర్వీసులో మరి ఆయన అనేక రికార్డ్ ట్యాంపరింగ్ చేశాడని సస్పెండ్ అయ్యాడు, పరీక్ష పాస్ అవ్వకుండానే పరీక్ష పాస్ అయిననేటువంటి వివాదంలో చిక్కుకున్నాడు. ఇవన్నీ మేము ఏనాడు మాట్లాడలా, మేము నీతిగా నిజాయితీగా మా నాయకుడు మంచి పనులు చేయాలని ఉద్దేశంతో మేము ఉన్నాం తప్ప, అంతర్గత ప్రజాస్వామ్యంలో మమ్మల్ని పెడుతున్న బాధలను కానీ మమ్మల్ని పెడుతున్న ఇబ్బందులు కానీ మేము పంటి బిగును భరిస్తూ వచ్చామే తప్ప మేము ఏనాడు బయటికి రాలా. అందుకనే నిన్న రాత్రి పొద్దుపోయే వరకు కూడా మా కార్యవర్గ సమావేశం నిర్ణయించుకుని మేము తీర్మానించాం, ఇటువంటి ఒంటెద్దు పోకడలు పోతున్న అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తున్న శ్రీ కేఆర్ సూర్యనారాయణని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున పక్షాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నుండి బహిష్కరించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పి నేను విన్నవించుకుంటా ఉన్నా. ఇకపోతే రెండవ ప్రధాన విషయం, ఏ సంఘానికైనా బ్యాంక్ అకౌంట్ ఒకటి ఉంటుంది, ఆ బ్యాంక్ అకౌంట్గా ఎవరైనా అకౌంట్లు జమ చేయాలి. కానీ కార్యనిర్వాహక కార్యదర్శి గొల్ల నాగసయ్యన ఒక ఆయన ఉన్నారు, లక్షలాది రూపాయలు ఫోన్పే ద్వారా ఆయన అకౌంట్కే ట్రాన్స్ఫర్ అవుతాయి సంఘానికి చెందిన సొమ్ము, సంఘానికి లెక్కాపత్రం ఉండదు, చెప్పడు. ఈయన ఆయన అనుయాయులు ఒకరు మాట్లాడుకుని నిధులు దుర్వినియోగం చేస్తూ ఉంటారు. సంఘ అకౌంట్లో కాకుండా పర్సనల్ అకౌంట్లో నిధులు వేయించుకున్నందుకు శ్రీ గుళ్ళ నాగసాయి గారిని కూడా సంఘం నుంచి బహిష్కరిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మేము త్వరలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం కాదండి, ఎవరినైనా రిమూవ్ చేయాలన్నా ఎవరినైనా ఏదైనా చేయాలన్నా మహాజనసభ జనరల్ బాడీ అనేది ఒకటి ఉంటుంది, ఆ జనరల్ బాడీ ద్వారానే మేము ఖచ్చితంగా మా నిర్ణయాల్ని మరి అమలుపరిచి ఆమోదిస్తాం. త్వరలోనే ఒక రాష్ట్ర మహాజనసభ ఒక జనరల్ బాడీని ఏర్పాటు చేసి మా సంఘాన్ని మేము బాగు చేసుకుంటామని చెప్పి మేము ఇవాళ తెలియజేస్తా ఉన్నాం. నేనే కాకుండా నేనే ప్రధాన కార్యదర్శిగా నష్టపోయిన బాధితుగా కాకుండా నష్టపోయిన బాధితులు ఉన్నారు వరుస క్రమంలో, వారు కూడా వారు వారి యొక్క బాధలు రెండు నిమిషాలు చెప్తారు. దయచేసి పాత్రికా లోకం మా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో జరుగుతున్న విషయాల్ని ప్రముఖంగా ప్రభుత్వానికి తీసుకెళ్ళి మరి ప్రభుత్వానికి మేము తీసుకెళ్లే సందర్భంలో మీరు కూడా మాకు అండదండలుగా నిలబడి అన్యాయాల్ని మేము ఎదురిస్తున్నందుకు మాకు మీరు మద్దతుగా నిలవాలని కోరుతా ఉన్నాం. అలాగే మరి ఈయన చేసేటువంటి పనులు ఏంటంటే, ఎవరో ఎప్పుడో ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉన్న అశోక్ బాబు గారికి ఈయనకి ఏదైనా జాతి వైరం లేకపోతే ఉద్యోగ వైరం ఉంటే ఉండొచ్చు మాకు తెలియదు, ఆయన అరెస్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో లోకాయుక్తలో కేసులు పెట్టించడం. అలాగే మరి మా యొక్క మాతృసంఘం ఉన్న ఐఎన్టీసీ మెడికల్ అండ్ డిపార్ట్మెంట్లో దాంట్లో అంతర్గతంగా గొడవలు పెట్టించడం, అలాగే అక్రమంగా నోటీసులు ఇవ్వడం, ఇవన్నీ కూడా మరి ఏ కోపకు వస్తాయో మరి ఆలోచించమని చెప్తా ఉన్నాం. మేము చెప్పడం కాదు, మీడియా లోకానికి తెలుసు ఆయన పత్రికల్లో ఎలా మాట్లాడతారో,
టీవీలో ఎట్లా మాట్లాడతారు, ఐఏఎస్ అధికారుల పట్ల ఎలా ఉంటారు, ప్రభుత్వం పట్ల ఎలా ఉంటారు, బయట ఎలా ఉంటారు, ఎవరికి ఏమీ తెలియదు, సున్నా. నా ఒక్కడికి మాత్రమే దైవాంశ సంభూతులు అనేటువంటి స్వభావాన్ని మరి ఆయన పుడుకుపుచ్చుకోవడంతో మేము ఇంకా ఆయన ఆగడాలను భరించలేక, ఆయన వేధింపులు భరించలేక ఆయన బయట పెట్టాలనే నిర్ణయానికి వచ్చి పత్రికేయుల ద్వారా ఈ విషయం తెలియజేస్తున్నా ఉన్న సంగతి తెలుపుకుంటా ఉన్నాను. నేను మాట్లాడిన ప్రతి మాటకి ఆధారం ఉంది, నా దగ్గర ఎన్ని ఆధారాలు ఉన్నాయి, మరిన్ని ఆధారాలతో. ఇది అన్నప్రాసన రోజు అవకాశం అవ్వదు కాబట్టి ఈవేళ మరిన్ని ఆధారాలతో నేను మీ ముందుకు వస్తాను, ప్రతిదీ ఆధారాన్ని చూపించి మాట్లాడతాను. ఇటువంటి వాడిని మేము బహిష్కరించాలనేటువంటి నిర్ణయం పట్ల మేము అందరం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మొత్తంగా కేఆర్ గారి ఆక్రమణ నుంచి, ఆయన అహంకారపూరిత చర్యల నుంచి ఏపీజీఏని ఈరోజు ఆయన బహిష్కరించడం జరిగింది. ఇక నుండి ప్రతి విషయాన్ని చాలా పారదర్శకంగా, బైలాస్కి అనుకూలంగా ప్రభుత్వం మాకైతే ఏవైతే ప్రివిలేజెస్ ఇచ్చిందో ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా మేము ఏపీజీఏని ముందుకు తీసుకెళ్ళిపోతాం, ముందుకు తీసుకెళ్తాం. అందరూ నాయకులందరూ కూడా వారి మద్దతును ఇప్పటికే ఫోన్ల ద్వారా వారి సంఘీభావాన్ని తెలియజేశారు. వారందరికీ మీ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలని కూడా కోరుకుంటూ, ఇక సంఘంలో పడిన బాధలు ఇన్ని అన్నీ కాదు, 23 జిల్లాలకి ఉండవలసిన ప్రెసిడెంట్ సెక్రటరీలని, జిల్లా బాడీలని 26 జిల్లాలుగా మార్చి దాన్ని జీఏడీలో ఆమోదించకుండా 26 జిల్లాలకి నాయకులను వేసుకోవడం జరిగింది గతంలో. ఈ విషయాన్ని దఫాదఫాలుగా మేము ఖండించాం, ఏది బైలా ప్రకారం జరగట్లేదు, మాకు ఒక కాగితం ఇవ్వండి అని మేము ఎన్నోసార్లు ఈసీ మీటింగ్లో చెప్పినా ఆయనకి అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న ఆయన పలుకుబడి, ఆయన అహంకారంతో మమ్మల్ని అందరినీ నోళ్లు మూయించాడు. ఈరోజు ఆయన కబంధ హస్తాల నుంచి బయటకు వచ్చినందుకు చాలా సంతోషిస్తూ చాలా పారదర్శకంగా మేము అందరం కలిసి పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం. అలాగే 26 జిల్లాల ప్రెసిడెంట్ సెక్రటరీలనే 13 జిల్లాలకే కుదిస్తూ ప్రభుత్వ నిబంధనలు ఏ మేరకు ఉన్నాయో ఆ మేరకే శాఖలను నడిపిస్తామని, త్వరలోనే మహాజన సభని వేలాది మందితో విజయవాడలో నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ, ఇక్కడ చాలామంది ఉన్నారు జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీలు, ఒక టైప్ చేసిన కాగితాన్ని అర్జెంటుగా వస్తావా రావా అని పిలిపించి, నువ్వు ఆస్కార్ వర్గమా, శ్రీకాంత్రాజు వర్గమా, నా వర్గమా, నేను కావాలా ఆయన కావాలా, బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారు. అలాగే సత్యనారాయణ బాబు, అలాగే వీరన్న గారు, చాలామంది ఉన్నారు ఇక్కడ. మా ఎవరైనా మాట వినకపోతే, ఆఫీస్కి రాకపోతే నన్ను గౌరవించలేదు, నా కారుకు మర్యాద ఇవ్వలేదు, నాకు నమస్కారం పెట్టలేదు, వాట్సాప్లో నా మెసేజ్కి తంబెత్తలేదు అని ఒక నోటీసు మీకు రిటర్న్గా ఉన్నాయి. ఆ కాగితాలన్నీ నేను కాకినాడ వచ్చినప్పుడు నన్ను గౌరవించలేదు కాబట్టి నేను సంఘం నుంచి ఎందుకు తీయకూడదు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రెసిడెంట్కి, సెక్రటరీకి 2 నోటీసులు, ఒక పెద్ద నోటీసు 1, నోటీస్ 2. 23 జిల్లాల్లో మీ కార్యవర్గ సభ్యుల్లో అవకతవకలు ఉన్నాయి. ఒక తాలూకా ప్రెసిడెంట్ చచ్చిపోయాడు, నువ్వు వెంటనే నాకు తెలియజేయలేదు, తాలూకా ప్రెసిడెంట్ ట్రాన్స్ఫర్ అయ్యాడు చెప్పలేదు, నీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు, నీ మీద చర్యలు సంఘంలో చర్యలు తీసుకోవడంతో పాటు డిసిప్లిన్ రియాక్షన్ కింద నీ శాఖకి ఎందుకు రాయకూడదు. ఈయన ఎంతకు దిగజారిపోయాడంటే, మా శాఖ ఐసీడీఎస్ శాఖలో గత 25 నుంచి పరాన్నజీవులుగా ఒక ఆర్టీఐ చట్టం అడ్డు పెట్టుకుని జి గంగాధర్ ఒంగోలు పేరుతో రకరకాల పిటిషన్లు, అందులో 90% పిటిషన్లు మహిళల మీద, మహిళా అధికారులపైన, మహిళా ఉద్యోగులపైన ఉంటాయి. అయితే ఈ మధ్య అంటే మాకు తెలిసి ఒక 7-8 నెలల నుంచే చేశాడా, లేకపోతే 25 నుంచి కేఆర్ గారు ఆయనతో ప్రయాణం చేస్తున్నాడు నాకు తెలియదు, కానీ 7 నుంచి మా మీద దాడికి ఈ గంగాధర్ని అడ్డు పెట్టుకుని, నీ శాఖలో ప్రమోషన్స్ ఎలా వెళ్ళాయి, నీ ఇల్లు ఎక్కడ, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, నీ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడ పెట్టావు, మహిళా అధికారిగా నీ భర్త ఏం చేస్తున్నాడు, ఇలా పర్సనల్ వివరాలతోటి పిటిషన్లతోటి రకరకాల వేధింపులకు గురి చేస్తే మేము డీజీపీకి ఇచ్చాం. దాదాపు 370 పేజీల పిటిషన్లు ఈ గంగాధర్ మీద ఉన్నాయి. ఇలాంటి గంగాధర్ లాంటి వ్యక్తుల్ని, అనేక మందిని ఈయన పెంచి పోషిస్తున్నాడు. ఈ కేఆర్ గారికి ఉన్న ఇదేంటంటే, మా దగ్గర ఉంటూ పక్క సంఘాల మీద పక్క సంఘ ఆస్తులు ఎన్ని ఉన్నాయి నాశనం చేసేయాలి, అలాగే పక్క సంఘ నాయకుల ఆస్తులు ఎన్ని ఉన్నాయి, పక్క సంఘాల నాయకులు ఎలా ఉన్నారు, వీటి మీద ఎక్కువ ఉంటుంది. అలాగే సొంత సంఘంలో ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడినా, ఆయన్ని ప్రశ్నించినా, ముఖ్యంగా గత పీఆర్సీలో ఈయన 4 సంఘాలతో కలిసి ఈయనే పెద్దగా వ్యవహరించి, మరి ప్రభుత్వ పెద్దలతో ఏం మాట్లాడుకున్నారో తెలియదు, ఉద్యోగస్తులకి యావత్ ఉద్యోగ లోకానికి అన్యాయం చేసిన విషయాన్ని మేము ఈసీలో లేవనెత్తాం, ముఖ్యంగా నేను లేవనెత్తితే నీకేం తెలుసు కూర్చో అని ఆ రోజు గదమాయించాడు. 27% కంటే పైన రావాల్సిన పీఆర్సీని 23%కి దిగజార్చిన నాయకుడు, ఉద్యోగ ద్రోహి
కేఆర్ సూర్యనారాయణ ఈ రకంగా ఈ సందర్భంగా చెప్తూ గుడ్ డీల్ చెప్తూ ఆ రోజు మరి ఆ ప్రభుత్వంలో ఆయనకి ఏ ఒప్పందం కుదిరిందో, ఆయన సొంతంగా ఏ ఒప్పందం చేసుకున్నాడో తెలియదు, కానీ అందరి పక్షాన మేము ఎవరని చెప్పలేదు, ఏ నాయకులు ఆయనకి ఎవరు రాసివ్వలేదు, కానీ ఫస్ట్ బ్యాడ్జీ తీసి పాడేస్తూ 23% నష్టపరిచిన పిఆర్సీని ఇవ్వడం వైఆర్సీసీపీ ప్రభుత్వం ఇచ్చిన గుడ్ డీల్ అని చెప్పడం మీ అందరికీ తెలుసు. వీడియోలు రికార్డులు తీస్తే మమ్మల్ని అందరినీ నాశనం చేసిన కేఆర్ని మేము ఈ సందర్భంగా బహిష్కరించడం న్యాయమని ఒక 2-3 ఉదాహరణలు మీ ముందుంచుతున్నాను. ఒకటి పిఆర్సీ డీల్ అయితే, రెండోది ప్రతి సమావేశంలో జిరాఫీ కథలు, ఒంటెద్దు కథలు, ఒంటి కథలు చెప్తూ పిఆర్సీకి శాస్త్రీయత ఉంది, కూరగాయల బేరంలో ఒప్పుకోకూడదు, ఇప్పటి వరకు ఎవరు ప్రపంచంలో లేని పిఆర్సీని నేను ఇప్పిస్తాను, ముఖ్యమంత్రిని మనసభకే తీసుకొస్తాను అని చెప్పి శాస్త్రీయత రకరకాల కథలతో 23% పిఆర్సీని అంటగట్టి ఉద్యోగులు పాలిట ద్రోహిగా మారిన కేఆర్ని ఈ రోజుతో పదే పదే ఆయన పేరు చెప్పుకోవడం ఇష్టం లేక ఈరోజు ఆ దరిద్రాన్ని వదిలించుకున్నందుకు మీ అందరం సుఖంగా ఉన్నామని తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.